నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నిరుద్యోగం తదితర అంశాలలో బీజేపీపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం నెలకొంది కానీ బీజేపీపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది దేశ ప్రజల తరఫున మోదీపై కొట్లాడి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాన్ని సోనియా రాహుల్ గాంధీలు తమ అసమర్థతతో చేజార్చుకుంటున్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది రాహుల్ గాంధీ అడపదడప కేంద్రంపై దూకుడుగా వ్యవహరిస్తున్నా దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేసి మోదీని పిఎం కుర్చీ నుంచి దింపేంత ఫైర్ కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అమిత్ కుట్రలను ఛేదించి పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ హస్తినపై కన్నేసింది మోదీని ఢీకొట్టడం కాంగ్రెస్ వల్ల కాదని తానే మూడో కూటమికి నాయకత్వం వహిస్తానంటూ దీదీ రంగంలోకి దిగారు గోవా త్రిపుర మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ కాంగ్రెస్ నేతలను టీఎంసీలోకి చేర్చుకుంటూ మోదీని ఓడించే సత్తా తనకే ఉందని చెబుతోంది సౌత్ ఇండియాలో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని విస్తరిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నాలు శురు చేస్తోంది కాంగ్రెస్ పార్టీని కాదని దేశంలో మిగిలిన ప్రతిపక్షాలకు సారధ్యం వహించేందుకు టీఎంసీ అధినేత మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు తాజాగా టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా ఇదే విషయాన్ని బయటపెట్టింది దేశంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ యుద్ధంలో అలసిపోయి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా మారింది చేసింది కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ జోరును ఆపగలగాలి అయితే అంతర్గత సంక్షోభం కక్షలతో పార్టీ నలిగిపోతోంది అయితే కాలం ఎవరి కోసం ఎదురు చూడదు భాజపాను ఎదుర్కొనేందుకు మరొకరు ముందుకు రావాలి టిఎంసీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది ఇదే నిజమైన కాంగ్రెస్ పార్టీ అని తృణమూల్ కాంగ్రెస్ తన అధికార పత్రిక సంపాదకీయంలో వ్యాఖ్యానించింది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పనే త్వరలోనే ఆ పార్టీ దుకాణం బంద్ కావడం ఖాయమని మాదే అసలైన కాంగ్రెస్ పార్టీ అంటూ తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు సోనియా రాహుల్ గాంధీలకు షాకింగ్ గా చెప్పాలి